హాయ్ బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు అనూప్ అన్న. అనూప్, ఏం చేస్తుంటారు మీరు? నేను స్టూడెంట్. ఎంటెక్ చదువుతున్నారు. ఓకే రైట్ బ్రదర్, నేను రెండు క్వశ్చన్లు అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. బిగ్ బాస్ వాచ్ చేస్తుంటారా? చూసాను, హాట్స్టార్లో. హాట్స్టార్లో చూస్తారు? ఓకే రైట్, మొత్తానికి అయితే చూస్తారు, ఎలా చూసినా కానీ చూస్తారు. సరే, అంటే దాదాపుగా ఇది మూడో సీజన్, ముందు రెండు సీజన్లు చూసారు? చూసాను. చూసారా, ఎలా అనిపించింది? ఇది కొద్దిగా తక్కువ అనిపించింది, లాస్ట్ సీజన్ కన్నా కొద్దిగా తక్కువ అనిపించింది. ఇది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ టాస్క్లు, సేమ్ ఎంటర్టైన్మెంట్ ఏం లేదన్న. ఎంటర్టైన్మెంట్ ఏం అనిపించట్లేదా? కొద్దిగా కొద్దిగా చూస్తున్నాం, కాకపోతే ఇక పాతదానికన్నా కొద్దిగా బేకారే ఉన్నది. అంతేనా? ఎలా ఉంది నాగార్జున గారు హోస్టింగ్? హోస్టింగ్ ఓకే, పర్లేదు. పర్లేదు, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. సరే ఓకే రైట్, ఎలాగ ఇప్పుడు రెగ్యులర్గా ఎలిమినేషన్ అవుతూనే ఉన్నారు, ఇక హౌస్లో దాదాపుగా ఒక 7 మెంబర్స్ అంతా మిగిలారు. సెవెన్, ఇప్పుడు 6 మెంబర్స్. సరే, ఈ వారం ఎలిమినేషన్ డే వచ్చేసింది, ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ ఎలిమినేషన్లో ఎవరు బయటికి వెళ్ళే అవకాశం ఉంది? శివజ్యోతి పోతుంది, శివజ్యోతి ఆర్ అలీ, అంతే. ఇద్దరు ఇట్లా ఎవరు ఒకరు పోతారు, ఎవరు ఒకరు, ఇద్దరు ఒకరు, ఇద్దరు ఎవరు ఒకరు వెళ్ళిపోతారు. అంతే, వేరే అందరు స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే స్ట్రాంగ్గానే ఉన్నారు. అంటే టాప్ 5 ఉంటారంటారా? టాప్ 5 శివజ్యోతి ఆర్ అలీ, ఇద్దరు పోతే ఇక ఎవరు ఇట్లా ఒకళ్ళు. ఓకే, సరే ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? రాహుల్ పక్క. ఫాలోయింగ్ మస్తు ఉన్నది, ఇక తెలంగాణ పౌరుడు కిరాకున్నాడు. తెలంగాణ పౌరుడు కిరాకున్నాడు, శివజ్యోతి కూడా తెలంగాణ పౌరే. కాకపోతే కొద్దిగా జెన్యున్ ఉన్నాడు అన్న, ఇక వీళ్ళు ఆయన టార్గెట్ చేసి ఇప్పుడు 13 నామినేషన్. ఇప్పుడు మొన్న దాకా టాస్క్ ఆడాడు ఆడారు అన్నారు, మొన్న టికెట్ ఫైనల్ గెలిచిండు, అందరి నోళ్ళు మూపించిండు. సరే, అంటే రాహుల్కి ఇంత క్రేజ్ పెరగడానికి కారణం ఏంటి? అంతకుముందే పాటలు అది ఉండే, కాకపోతే ఇప్పుడు ఇక ఇక్కడికి వచ్చినాక కొద్దిగా చూసేటోళ్ళు ఆయన టార్గెట్ చేసేసరికి కొద్దిగా కనెక్ట్ అయినారు. అంతే, సింపతి పెరిగింది, అంటే పెరిగింది. ప్లస్ చూసేటోళ్ళు కూడా గేమ్ బాగానే ఆడుతున్నాను, ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ కదా, గేమ్ బాగానే ఆడుతున్నాను. సరే, టోటల్గా మీ అభిప్రాయం ఏంటి, ఈ వారు ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? శివజ్యోతి ఆర్ అలీ, అదే ఇద్దరు ఇట్లా. శివజ్యోతి, శివజ్యోతి పక్క పక్క. మరి ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది, మన వరుణ్ సందేశ్ కూడా అంటున్నారు. ఇక ఇప్పుడు వరుణ్ సందేశ్ అంటే ఇక కొద్దిగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుండే కదా వీళ్ళతోటి, ఇక వాళ్ళిద్దరు రాహుల్తో ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి కొద్దిగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతే, టోటల్గా అయితే విన్నర్, ఫైనల్ విన్నర్ రాహుల్. ఫిక్స్ ఫిక్స్, డౌటే లేదు, డౌటే లేదు. నీ ఓటు ఎవరికి వేస్తావు ఫైనల్కి వెళ్ళడానికి? 10-10 రాహుల్కి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.